మనం గత వారాలలో సిలువ వేయబడిన యేసును గురించి మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. క్రీస్తు సిలువ మరణం ద్వారా మనకి ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. మనం అట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. ఒకప్పుడు దేవునికి దూరస్థులంగా మనం బ్రతికాం, సమీపస్థులంగా బ్రతకాలని, ఆయనతో సమాధాన పరచబడాలి అని, మన దరిద్రమంతా తొలగించబడి మనం ధన్యులంగా మార్చబడాలి అని, అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదపు వచనాలన్నీ మనము పొందుకోవాలని యేసుక్రీస్తు సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. చూడండి ఆ వాక్యాన్ని గమనించండి. గలతీ పత్రికలో 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం, అబ్రహాము పొందిన ఆశీర్వచనాలు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకి కలుగుటకై మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క విమోచించెను. ఇందును గురించి మురాను మీద వేలాడిన ప్రతి వారును చాలు. అంటే అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదపు వచనాలన్నీ మనం పొందుకోవాలని, మన దరిద్రతనంతటినీ, మన శాపానంతటినీ తొలగించి మనం ధన్యులంగా మార్చాలి అని, మనం ఆయనతో సమాధాన పరచబడాలని, మనం ఆయనకి దేవునికి సమీపస్థులుగా ఉండాలని, ఇంతటి ఆశీర్వాదాన్ని మనకు కలుగు చేయటానికి యేసయ్య సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. సిలువ మరణం అంటే చాలా ఘోరమైంది. సిలువ మరణం అంటే చాలా శాపగ్రస్తమైంది. సిలువ మరణం అంటే చాలా బాధకరంతో కూడుకున్నది. అందుకని ఆ సిలువ మరణాన్ని కూడా, ఆ యేసయ్య సిలువ మరణాన్ని కూడా ఈ ప్రకృతి చూడలేక సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాయి. ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ మరణం అనేది అంత ఘోరమైంది. ఇంత ఘోరమైన మరణాన్ని భరించటానికి కారణము నా కోసం, నీ కోసం. మనం గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని ఒక ఉన్నతమైన స్థాయిలో మనం నిలవబడాలి అని. హల్లెలూయా. అందుకనే మన జీవితాల్లో దరిద్రం ఉండకూడదు, మన జీవితాలలో శాపం ఉండకూడదు, మన జీవితాలలో అపజయాలు ఉండకూడదు, మన జీవితాలలో కన్నీళ్ళు ఉండకూడదు. వీటన్నిటిని ప్రభు తీసివేసి ఒక గొప్ప జయాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన సిలువ మరణానికి, అంత ఘోరమైన మరణానికి అప్పగించబడ్డాడు. ఆ సిలువ మరణంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే సిలువ మరణం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మన జీవితానికి, యేసుక్రీస్తు పునరుద్ధానం కూడా అంతకంటే ప్రాముఖ్యమైంది. అందుకని యేసయ్య పునరుద్ధానంలో ఉన్న కొన్ని ఆశీర్వాదాలు మనం తెలుసుకుందాం. ఇవి చాలా అవసరమైనవి. చూడండి లూకా సువార్తలో 24వ అధ్యాయం 6-7 వాక్యాలు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చూడండి ఒక చక్కని సమాధానం. యేసుక్రీస్తు సమాధిలో లేడు, యేసుక్రీస్తు మరణంలో లేడు. మరణం ఎక్కడుందో, ఎంత దూరాన ఉందో, ఎంత లోతులో ఉందో, ఆ మరణం దగ్గరికి వెళ్ళి, ఆ మరణం యొక్క, ఆ మరణం లోతులోకి వెళ్ళి ఆ మరణపు ముళ్ళును యేసయ్య విరిచేశాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచి ఆయన తిరిగి లేచాడు. లేచిన ఆయన ఇక సమాధిలో లేడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన తన బిడ్డల మధ్యలోనికి, ఆ గలిలయ ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు.
ఈ వర్తమానము దేవదూతలు యేసయ్య భక్తులకు అందించింది. ఏమని, ఆయన ఇక్కడ లేడు, ఏమయ్యాడు, లేచి ఉన్నాడు. చూడండి, గమనించండి, ఇంతటి కార్యం యేసయ్య ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా? ఆ మరణం దగ్గరికి వెళ్ళి, ఆ మరణం ఎంత దూరం ఉందో, ఎంత లోతులో ఉందో, ఎంత కష్టంలో ఉందో, అక్కడికి వెళ్ళి మరణపు ముళ్ళుని ఎందుకు ఇరిచాడంటే, నీకు నాకు ఈ మరణం అనేది మన జీవితానికి ముగింపు కాకూడదు అని, ఈ మరణంతోనే మన జీవితం ముగింపు కాకూడదు అని ఆ మరణపు ముళ్ళుని విరిచాడు. మనల్ని దేవుడు ఎంతో విలువతో కొన్నాడు. మనల్ని యేసయ్య తన స్వహస్తాలతో ఏర్పాటు చేశాడు. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించటం వేరు, మనలను సృష్టించటం వేరు. మనలను తన స్వహస్తాలతో సృష్టించి తన జీవాత్మతో మనల్ని ఊది మనల్ని బ్రతికించాడు. అందుకనే ఇంత విలువైన మనిషి వ్యర్థం కాకూడదని, ఆ విలువైన వ్యక్తిని విలువైన చోటే నిలపాలి అని, ఆ విలువైన మనిషి జీవితం మరణంతోనే ముగించబడకూడదు అని, ఈ విలువైన వ్యక్తి కోసం దేవుడు తన విలువని మన కోసం దారపోశాడు. అందుకని ఏ మనుషుడు విలువ తక్కువ వాళ్ళు కాదు. ఒకవేళ నల్లంగా పుట్టినా, ఒకవేళ అవుట్ కాల్తో పుట్టినా, ఒకవేళ పేదవారిగా పుట్టినా, ఒకవేళ పొట్టివాళ్ళుగా పుట్టినా, మనల్ని మనం ఒక్కొక్కసారి అసహించుకోవచ్చు. రే పొట్టోడా పోరా దూరంగా, రే నల్లోడా దూరంగా పోరా, రే కుంటోడా దూరంగా పోరా అని మనం ఒకరిని ఒకరిని అవమానించుకోవచ్చు. కానీ యేసయ్య మాత్రము మనలను అవమానించడు, మనల్ని నిందించడు. మనం ఎలాంటి వాళ్ళమైనా సరే ఆయన దృష్టికి చాలా చాలా విలువైన వాళ్ళం. అందుకని ఈ విలువైన మనిషిని విలువైన చోట్ల నిలపాలన్నది ప్రభు వాంఛ. అందుకు ప్రభు దేవుడు ఏమంటున్నాడు, వాక్యం ఏమంటుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్పింది? దేవదూతలు చెప్పారు. ఎవరు చెప్పారు? అప్పుడు దేవదూతలు ఎక్కడున్నారు? ఖాళీ సమాధి దగ్గర ఉన్నారు. అసలు ఖాళీ సమాధి దగ్గర యేసయ్య లేనప్పుడు దేవదూతలు ఎందుకున్నాయి? అక్కడ యేసయ్య లేడు కదా, ఖాళీ సమాధి, అక్కడ వాళ్ళు ఎందుకున్నట్టు దేవదూతలు అని అంటే, కొంతమందికి ఇంకా ఏడుపులు ఉంటారు, ఇంకా సమాధుల పండుగలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా సచిన వాళ్ళ గురించి దిగులు పడుతూ దీపారాధన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమని ఆ దేవదూతలు ఖాళీ సమాధి దగ్గర ఉన్నారు. ఈ భక్తులు వస్తారు, ఈ భక్తులకి ఏమీ తెలియదు, చప్పట్లు కొట్టడం తప్ప, ఏదో ముసుగులేసి ప్రార్థన చేయటం తప్ప. వీళ్ళు దీపారాధన చేయటానికి వస్తారు, అగరబత్తులు ముట్టేయటానికి వస్తారు, సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి అని వస్తారు, వీళ్ళేదో పూలదండలు వేయాలని వస్తారు, వీళ్ళేదో అగరబత్తులు ముట్టియాలని వస్తారు. గనుక వాళ్ళకు వాస్తవం తెలియదు. యేసయ్య బ్రతికి ఉన్న దినాలలో, ఆయన వాళ్ళ మధ్యలో సంచరిస్తున్న దినాలలో, ఆయన చెప్పిన బోధ అంతా వాళ్ళు మరిచిపోయే మంద మనుషులు. గనుక వీళ్ళ కోసం నేను నిలబడాలని దేవదూతలు ఖాళీ సమాధి దగ్గర నిలబడ్డారు. నిలబడి ఏమన్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని చెప్పి మరలా ఏం చెప్పారు? చదవండి ఆ కింద వాక్యం కూడా. గలిలయలో ఉండి ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడటం, సిలువ వేయబడటం, మూడవ దినమందు లేవవలసి ఉన్నదని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి అని చూసావా? దేవదూతలు గుర్తు చేస్తున్నాయండి. యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళకి గుర్తు లేదు. వాళ్ళకి ఏ కాడికి ఏది గుర్తు? ఐదు రొట్టెలు రెండు చేపలు, అందరికి పంచాడు, కడుపు నిండా తిన్నాము, కంటారా నిద్రపోయాము, ఆయన చేసే కార్యాలు, ఇప్పుడు ఆయన లేడు అని ఎప్పుడు చూసినా ఈ తిండిని గురించే జ్ఞాపకం. కానీ ఆయన బ్రతికి ఉన్నప్పుడు, గలిలయలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నజరేతులో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? సముద్రం ఒడ్డున ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ఈ మాటలు వాళ్ళకి జ్ఞాపకం లేవు. ఈ జ్ఞాపక దేవుని వాక్యాన్ని నెమరవేయకుండా, దేవుని వాక్యాన్ని గురించిన ఆలోచన లేకుండా ఉన్న
వాళ్ళు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు అగరపొత్తులు దీపారాధనలు చేయటానికి సమాధి దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. ఎందుకంటే రిఫరెన్సులు తెలియని వాళ్ళు, దేవుని వాక్యం ఎరగని వాళ్ళు. అందుకని ఆ రోజున దేవదూతలు ఖాళీ సమాధి దగ్గరుండి వాళ్ళకి ఈ బోధ చేస్తున్నారు. ఇంకొక సత్యాన్ని మీరు గమనించండి, యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తాడు అని, మూడవ దినాన్ని లేస్తాడని ఎవరికి తెలిసిందో తెలుసా? శత్రువులకు తెలిసింది. ఎవరికి తెలిసింది? శత్రువులైన వాళ్ళకి తెలిసింది. యేసు ప్రభును బంధించి సిలువ వేసి సంపేరు చూసావా? వాళ్ళకి తెలిసింది. వాళ్ళందరూ ఒక రోజున ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నారు, ఆ యేసు ప్రభు బ్రతికి ఉన్న దినాలలో మనకి ఏం చెప్పాడు గుర్తుందా? వాళ్ళకి ఏం చెప్తున్నాడు గుర్తుందా? ఆయన మూడవ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన లేచినా లేవచ్చు, ఆయన లేవకుండా మనం గవర్నమెంట్ దగ్గర ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ సమాధి చుట్టూ కావల వారిని కావలు పెడదాం అని వాళ్ళు మాట్లాడుకొని ప్రభుత్వపు అధికారుల దగ్గరికి వెళ్ళి, ఆ మతాధికారులు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు ఆ యేసు బ్రతికి ఉన్న దినాలలో ఈ మాట చెప్తూ ఉండేవాడు. ఏ మాట చదవండి, మత్తయి సువార్తలో 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వాక్యం చదవండి. 27 అయ్యా చూడండి, గమనించండి, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదను అని చెప్పిన ఆ మాట మాకు జ్ఞాపకం ఉంది. చూసారా ఎవరికి జ్ఞాపకం ఉంది? యేసు ప్రభును సిలువ వేసి చంపిన వాళ్ళకి జ్ఞాపకం ఉంది, ఆ మతాధికారులకు జ్ఞాపకం ఉంది. ఈ మతాధికారులు యేసు ప్రభు తిరిగి లేస్తాడన్న సత్యం వాళ్ళు గుర్తుపట్టేశారు, మనకి గుర్తు లేదు. అసలు యేసు ప్రభుని ఎందుకు సిలువ వేశారు? అసూయ చేత, కుళ్ళు వ్యసనం చేత యేసు ప్రభుని సిలువ వేశారు అన్నది వాస్తవం. ఎందుకు యేసు ప్రభు అంటే వీళ్ళకి ఇంత కుళ్ళు ఇంత అసూయ అంటే, యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, ప్రతి ఒక్కరికి ఎడల దయ చూపించే దేవుడు, ప్రతి ఒక్కరి ఎడల జాలి చూపించే దేవుడు. ఆయన కాడ అంటరానితనం లేదు, ఆయన కాడ కులభేదం దేశ భేదాలు లేవు, వర్గభేదం లేదు. ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదించడానికి దిగి వచ్చిన దేవుడు కనుక ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాడు. అందుకని ఆయా కులాల్లో నుంచి, ఆయా మతాల్లో నుంచి, ఆయా దేశాల నుంచి, ఆయా గ్రామాల్లో నుంచి తండోపతండాలుగా యేసయ్య దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇది చూసిన కొందరు మతాధికారులు ఓర్చుకోలేక అసూయ చేత ఈ యేసయ్య దగ్గరికి మన కులస్థులందరూ వెళ్ళిపోతున్నారా, మన మతస్థులందరూ వెళ్ళిపోతున్నారు, మన మత ఆచారాలన్నీ మంట కలుస్తాయి, ఇప్పుడు మనం ఏం చెయ్యాలరా అని అన్న అసూయ ఆ మతాధికారులో తాండవించింది. అందుకని అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ అసూయ ఎవరిలో పనిచేసినా సరే వాళ్ళు నిద్ర పట్టదు. వాళ్ళు ఎవరినో ఒకరిని చంపిందాకా, వాళ్ళు ఎవరినో ఒక కుటుంబాన్ని కూల్చేంతవరకు ఆ అసూయ పొరలకు నిద్రపడదు. ఈ అసూయ అనేది సాతాను గారి ఆయుధం. అందుకని మనకి ఇలాంటి అసూయలు ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు ఆ శత్రువులు అంటున్నారు, అయ్యా ఆయన బ్రతికి ఉన్నప్పుడు 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు, మేము ఆ సమాధి చుట్టూ కావలి వారిని కావలి పెట్టాలి అని పర్మిషన్ తీసుకున్నారు. మళ్ళీ యేసు ప్రభుని చంపి సమాధిలో పెట్టిన వాళ్ళే మరలా సమాధి చుట్టూ కావలి వారిని కావలి పెట్టారు. ఆ కావలి వారి దగ్గర గుదిబండలు ఉన్నాయి, బారిసలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. సమాధి చుట్టూ 100,000 మంది కావలి వారి కావలి కాస్తున్నారు. కావలి కాస్తున్నప్పుడు ఆదివారం తెల్లవారుతూ ఉండగా సమాధి మీద ఉన్న ఆ షీల్డ్ చేయబడిన సమాధి రాయి అలాగ బొర్లించబడటం, పక్కకు బొర్లించబడటం, సమాధిలో నుంచి యేసు ప్రభు సజీవుడై తిరిగి అలాగ వెళ్ళిపోవటం, ఒక దూత మెరుపు వలె ఆ స్వారూప్యం కలిగిన ఆ దూత అక్కడ నిలబడటం, అక్కడున్న సైనికులందరూ భయపడి సచినంలాగా అలాగ పడిపోవటం, ఇవన్నీ కొన్ని క్షణాల్లో జరిగాయి. ఆ సమాధి దగ్గర భూకంపం కలగటం, ఇవన్నీ చూసిన వాళ్ళు సచినోళ్ళగా సైనికులు పడిపోయారు. చూడండి ఆ వాక్యాన్ని గమనించండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయం 4వ వాక్యం
భయపడుట వలన కావలి వారు వణికి ఏమైపోయారంట, సచిన లాగా పడిపోయారు. బ్రతికి ఉన్నారు కానీ చలనం లేదు వాళ్ళకి, భయం. ఎందుకురా భయం? భూమి కంపించింది, సమాధి మీద షీల్డ్ చేయబడిన రాయి అలాగ పక్కకు బొరలించబడింది. యేసు ప్రభు సజీవుడై బయటకు అలాగ వచ్చాడు. ఈ సత్యమంతా చూస్తున్న వీళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాక భయం వేసి అలాగే నివ్వెర్రపోయి సచ్చినలాగా అలాగ పడిపోయి బాడిసలతో యేసు ప్రభుని మరలా పొడవలేకపోయారు, ఆయన మరలా బంధించలేకపోయారు. కారణం ఇక వాళ్ళ తరం కాల. తర్వాత ఏం జరిగిందో తెలుసా? వారిలో కొంతమంది యేసయ్య సజీవుడై అలాగ బయటికి వెళ్ళిపోవటం చూసిన వారిలో కొంతమంది ఆ మతాధికారుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అయ్యా, మనము ఆ యేసయ్యని ప్రవక్త అనుకున్నాం, బోధకుడు అనుకున్నాం, మరియమ్మ యేసోబు కుమారుడు అనుకున్నాం, ఈయన కూడా మన కులస్తుడే అనుకున్నాం, ఈయన కూడా మన దేశస్తుడే అనుకున్నాం. కాదు కాదు, ఆయన లోకరక్షకుడు, ఆయన మురళపు మురళిని విరిచాడు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. మేము కల్లారా చూసామయ్యా, ఆయన ఆయన సమాధుల నుంచి తిరిగి లేచి వెళ్ళిపోతుంటే మేము చూసామయ్యా, మేము ఏమి చేయలేక సచిన వాళ్ళగా పడిపోయామయ్యా అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత వారిలో ఉన్న అధికారులు గడగడ గడగడ గడ వణికిపోయారు. ఎందుకంటే సత్యాన్ని ఎంత పాతి పెట్టాలన్నా మనం పాతి పెట్టలేకపోయాం. వాస్తవాన్ని నిజాన్ని ఎంత పాతి పెట్టి మరుగు చేయాలనుకున్నా మరుగు చేయలేకపోయాం అనుకుంటూ మనసులో ఆలోచన చేసుకుంటూ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ అధికారులు మతాధికారులు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువాలు తెరిచి ఇన్ని కట్ల 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 డబ్బులు తెచ్చి యేసు ప్రభు సజీవుడై యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఆయన ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు చూశారే ఆ సైనికులు, వాళ్ళకి లంచం ఇచ్చారు. చూడండి ఆ వాక్యం కూడా చదవండి, 12వ వాక్యం, అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం. వచ్చి ఆలోచన చేసి చూడండి ఏమిచ్చి, ద్రవ్యం అంటే డబ్బు, డబ్బు డబ్బిచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని చెప్పండి అని సలహా ఇచ్చారు. గమనించండి ఏమిచ్చి చెప్పారు, మేము నిద్రపోతుండగా ఆయన తీసుకు, అసలు నేను పెట్టింది ఎందుకు వాళ్ళు కాపలా ఉండమని? నిద్రపోతే ఎవరైనా డ్యూటీలో ఉంచుతారా? మీరు ఆఫీసులకు వెళ్ళి టేబుల్ మీద తలకాయ పెట్టి నిద్రపోతే మిమ్మల్ని ఉంచుతారా డ్యూటీల్లో? వెంటనే తీసి పడేస్తారు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చి. ఇప్పుడు వీళ్ళకి ఇంత డబ్బు ఇచ్చి అక్కడ కాపలా పెట్టింది నిద్రపోవటానికా? అబద్ధాన్ని చెప్పమంటున్నారు డబ్బులు ఇచ్చి. వీళ్ళేంటి, మేము కళ్ళారా చూసాం బాబు, కళ్ళతో చూసి ఎలాగా చెప్పకుండా ఉంటాం అంటే, ఏ ఇదిగో డబ్బులు ఇస్తున్నాం తీసుకోండి అని లంచం ఇచ్చారు. ఆ రోజు యేసయ్య మరణించి తిరిగి లేచాడు అన్న సత్యాన్ని మరుగు చేయటానికి, ప్రపంచానికి వినపడకుండా చేయటానికి వాళ్ళు డబ్బులు ఇచ్చి మరుగు చేయాలని ఆశించారు. కానీ ఆయన పునరుద్ధానం మరుగై ఉండలేదు, ఆయన తిరిగి లేచిన సత్యం పాతి పెట్టబడలేదు. ఈ రోజు వరకు ప్రపంచ దేశాలన్నీ ఆయా కులాల నుంచి, ఆయా మతాల నుంచి, ఆయా దేశాల నుంచి, ఆయా వర్గాల నుంచి యేసయ్యని ఎందుకు ఆరాధిస్తున్నారో తెలుసా? యేసయ్య మరణంలో లేడు, యేసయ్య సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. లేచిన దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు, ప్రతి ఒక్కరిని బాగు చేస్తాడు, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని లేచిన దేవుని దగ్గరికి ఈ రోజున యేసయ్య దగ్గరికి వస్తున్నారు. యేసయ్య ఒక కులం కోసమో ఒక మతం కోసమో సిలువ వేయబడలేదు, ఒక దేశం కోసమో ఒక వర్గం కోసమో యేసయ్య మరణించి తిరిగి లేపబడలేదు. ప్రతి మనిషిని బ్రతికించుకోవాలని, ఈ విలువైన మనిషిని విలువైన చోట నిలుపుకోవాలని ఆయన తిరిగి లేచాడు. అందుకని ఆయన తిరిగి మరణంలో నుంచి తిరిగి లేవటం వలన మన జీవితానికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని బైబిల్ చెబుతున్న సత్యం. అందుకనే ఈ రోజు వరకు ఇజ్రాయెల్ దేశంలో యూదులు యేసు ప్రభువుని వాళ్ళు నిద్రపోతూ ఉండగా ఎవరో తీసుకెళ్లారు,
అన్న మాటే ఈరోజు వరకు ఇజ్రాయెల్ దేశంలో యూదుల మధ్యలో వాడుకుగా నిలిచిపోయింది. కారణం ఏంటంటే ఒక అబద్ధాన్ని కొందరు నమ్మటానికి ఇష్టపడతారు, సత్యాన్ని నమ్మటానికి ఎవరు ఇష్టపడరు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణించి తిరిగి లేవకపోతే ఈ రోజున మన జీవితాల్లో ఎంత భక్తి చేసినా వ్యర్థమైపోతాయి. చూడండి, ఒక ఆశీర్వాదకరమైన మాటను చెప్తాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఒక ఆశీర్వాదం, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగును అని ప్రకటించుటయు చూసి. చూడండి, ఇప్పుడు వీళ్ళు ఏమని బోధ చేస్తున్నారంట, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బట్టి. మళ్ళా చదవండి, బోధించుటయు అది యేసును బట్టి మృతులలో నుండి కలదు. ఇది మనకు ఆశీర్వాదం. యేసును బట్టి మనకేం కలుగుతుంది? పునరుద్ధానం కలుగుతుంది. ఇది ప్రకటిస్తున్నారు. మనం తిరిగి లేపబడాలి. మరణించిన వారు ప్రతి ఒక్కరూ తిరిగి లేపబడతారు. ఎలా లేపబడతారు? ఇది యేసయ్య ద్వారా మాత్రమే సాధ్యం. అందుకని వాళ్ళు బోధిస్తున్నారు, యేసును బట్టి మృతుల పునరుద్ధానం కలదు, యేసును బట్టి, యేసును బట్టి, యేసును బట్టి అని ప్రకటిస్తున్నారు. అంటే యేసయ్య ఎవరు? చనిపోయిన ప్రతి ఒక్కరిని తిరిగి లేపుకుంటాడు. ఈ సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఆ రోజుల్లో రెండు గ్రూపులు ఉండేవి. ఒక గ్రూప్ వాళ్ళేమో, ఏ పునరుద్ధానం లేదురా, పునరుద్ధానం అంటే చనిపోయిన వాడు తిరిగి లేపబడరా, పునరుద్ధానం లేదు, దేవదూతలు లేరు అని చెప్పేవాళ్ళు ఒక గ్రూప్ వాళ్ళు. ఇంకొక గ్రూప్ వాళ్ళేమో పునరుద్ధానం ఉంది, దేవదూతలు ఉన్నాయి అనేవాళ్ళు. ఆ గ్రూపులు ఏ గ్రూపులు అంటే సద్దుకయులు, పరిసయులు, శాస్త్రులు. ఈ గ్రూపులు రెండు గ్రూపులు అనమాట. ఈ రెండు గ్రూపుల వాళ్ళు పునరుద్ధానం లేదు. మరి పునరుద్ధానం లేకపోతే ఏముందిరా? సచ్చిన వాడు నీతిమంతుడై ధనధర్మాలు చేస్తుంటే మళ్ళీ వాడు ఏ అమ్మ కడుపునో పుడతాడురా. ఒకవేళ వాడు దుర్మార్గుడై రౌడీవాడై తాగుపోతాడయ్యాడనుకో, ఏ పంది అయ్యో, ఏ కుక్క అయ్యో, ఏ నక్కయ్యో పుడతాడురా. అదే మంచోడు అనుకో, ఏ తవలపాకు చెట్టో, ఏ యాపాకు చెట్టయ్యో పుడతాడురా అని చెప్పుకునే ఆచారాలు కలిగిన గ్రూప్ ఒక గ్రూపు. అదే సద్దుకయ్యల గ్రూపు. వాళ్ళు పునర్జన్మ ఉంది అంటారు, కానీ శాస్త్రులు పరిచయలేమో పునరుద్ధానం ఉందంటారు. కానీ యేసయ్య ద్వారే పునరుద్ధానం ఉంది అన్న సత్యం వాళ్ళకి తెలియదు, వాళ్ళు నమ్మరు, పునరుద్ధానం ఉంది. మూడో గ్రూప్ వాళ్ళు యేసయ్య ద్వారే పునరుద్ధానం కలదు అన్నది సత్యం, అది బోధిస్తున్నారు. అందుకని యేసయ్య ద్వారా మనకేం కలుగుతుంది చెప్పండి? పునరుద్ధానం కలుగు, అంటే చనిపోయిన వారు తిరిగి లేపబడతారు. ఇది మన అందరికీ అవసరం. ప్రతి ఒక్కరూ లేపబడతారు. లేపబడ్డ వాళ్ళు కొంతమంది ఏమో తీర్పుకి వెళ్తారు, కొంతమంది ఏమో పరలోకానికి వెళ్తారు, కొంతమంది ఏమో నరకానికి వెళ్తారు, కొంతమంది ఏమో దేవుని సింహాసనం మీదకి వెళ్తారు. ప్రతి ఒక్కరూ పునరుద్ధానం చెందుతారు, ప్రతి ఒక్కరూ తిరిగి లేపబడతారు, లేపబడకుండా ఉండరు. అది ఎవరి ద్వారా జరుగుతుందంటే యేసయ్య ద్వారా మాత్రం జరుగుతుంది. ఇంకొక సత్యాన్ని మీరు గమనించండి, అయ్యా చనిపోయిన వాళ్ళు ఎలాగ తిరిగి లేపబడతారు అని మీరు అంటారేమో. ఎలా తిరిగి లేపబడతారో తెలుసా? ఇప్పుడు ఒకసారి ఒక కూటమిలో, ఒక ప్రార్థన కూడికిలో, ఇలాగే ఒక అతను నన్ను వెటకారంగా మాట్లాడుతున్నాడు. కూటమి అయిపోయింది, ఆయన ఫుల్గా తాగొచ్చాడు. తాగిన ఆయన అంటాడు, పాస్టర్ గారండి, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపబడతారు అంటున్నావు, ఎలాగ లేపబడతారో? వాళ్ళు మట్టికి మట్టి అయిపోతారు అన్నాడు. ప్రవక్త యెషయా కూడా 26వ అధ్యాయంలో 19వ వాక్యంలో చెప్పాడు. ప్రవక్త యెషయా కూడా, మృతులైన నీవారు బ్రతుకుదురు. చూడండి, ప్రవక్త కూడా ప్రవచిస్తున్నాడు బ్రతుకుతారు అని. కొంతమంది ఏమో మట్టికి మట్టి అయిపోతాడు,
ఎలా బ్రతుకుతారండి అంటారు. ఒక కూటం అయిపోయిందండి, ఆయన ఫుల్గా తాగొచ్చాడు. నేను ఇంకా బైబుల్ పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ కూటంలో నుంచి పక్కకు వచ్చి, అయ్యో పాస్టారా వెళ్తాడు కుదరదు నాకు, నువ్వు సమాధానం చెప్పి వెళ్ళాలన్నాడు. ఏంటయ్య గారు అన్న, సచ్చిన వాడు తిరిగి లేపబడతాడన్నావే, ఎట్లా లేపబడతాడయ్యా అని అంటే, నేను ఏసయ్యను బట్టి లేపబడతారండి అన్న. ఏ అది కుదరదు, ఎట్లా లేపబడతారో చెప్పు అన్నాడు. అంటే అయ్యా అది వాక్యం చెప్తుంది నేను చెప్పానన్న. ఏ అంత కుదరదు, ఎట్ట లేపబడతారు నాకు వివరించి చెప్పు, ఏసయ్యను బట్టి లేపబడతారండి అన్నారు. అయినా ఆయన వదలటంలా నా చేయి పట్టుకుని లాగుతున్నాడు. పక్కన విశ్వాసులు అన్నారు, ఏ వదలరా తాగబోతాడు వదల, ఏ నేను పాని అనరా పాస్టర్ గారినే, ఆయన చెప్పేంతవరకు నేను వదలనరా, చచ్చిన వాళ్ళు ఎట్లా లేపబడతారో చెప్పమనరా అని మళ్ళా వచ్చేసాడు నా దగ్గరికి వెళ్ళనీటి వల్ల. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, మీరేం చేస్తుంటారయ్యా అన్న. నేను వ్యవసాయం చేస్తానన్నాడు. మీకు ఎండిపోయిన స్వరత్నం తెలుసా అన్న. స్వరత్నం తెలుసా అంటే ఏంటి, 24 గంటలు నేను సొరకాయలు పండిస్తాను, బీరకాయలు పండిస్తాను అయితే అన్నాడు. సరే పండిస్తే పండించావు, కానీ ఎండిపోయిన స్వరత్నాన్ని భూమిలో నాటుతావు. మనం నాటుతాం, నాటకపోతే ఎట్లా, భూమిలో నాటిన తర్వాత ఒక వారం దాకా నీళ్లు పోస్తుంటావు. వారం తర్వాత ఏమవుతుంది అని అడిగాయని, తాగుబోతాయని వ్యవసాయం పనిచేసాయని, ఏమవుతుంది ఏమంటుంది, అది ఒక తీగలాగా ఒక చెట్టులాగా వస్తుంది అన్నాడు. ఇంకొక వారం తర్వాత ఒక పెద్ద తీగలాగా పారుతుంది అన్నాడు. ఇంకొక వారం తర్వాత పూతేస్తుంది అన్నాడు. ఇంకొక వారం తర్వాత కాయలు వస్తాయి అన్నాడు. మరి నువ్వు నాటింది ఏమిటి, సొరకాయ ఇత్తనం. ఆ ఇత్తనానికి ఏమైనా కండుందా, ఆ ఇత్తనానికి ఏమైనా చెట్టు ఉందా, అది ఎండిపోయిన ఇత్తనం. ఈ ఎండిపోయిన ఇత్తనానికి ఇంత చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని ఆకులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఎండిపోయిన ఇత్తనానికి ఇంత పెద్ద కండ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇంత పొడిగి ఎట్టయిందో నాకు చెప్పు, సచ్చినోడు ఎట్ల ఎగుతాడు నేను చెప్తానన్న. ఇంక నేనేం చెప్పాలి, ఎండిపోయిన ఇత్తనానికే దేవుడు ఇంత మహిమనిస్తే మరి విలువైన మనిషివి, నీకోసం ఎంతో శ్రమ పడిన యేసయ్య మరి మనకెంత మహిమనివ్వాలి. ఎండిపోయిన స్వరిత్తనానికే ఒక కండ ఒక చెట్టు బోలడని కాయలు, ఇవన్నీ ఎలా సాధ్యమైంది ఈ ఇత్తనానికి అని ఆయన అడిగా ఆ రైతుని. ఇది ఎలాగా చెప్పు, నేను ఈ చచ్చిపోయినాడు ఎట్లా ఎగుతాడు చెప్తాను. అయ్యో నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు, ఇంతకాలం నేనేదో పండించడం అమ్మటం తప్ప నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఇది అన్నాడు. అంటే ఒక ఎండిపోయిన ఇత్తనానికి దేవుడు ఇంత మహిమనిస్తే మరి మనల్ని ఎండిపోనిస్తాడా, మనల్ని మట్టికి మట్టి కానిస్తాడా, ఒకవేళ మట్టికి మట్టి అయినా తిరిగి లేపబడతాం, సజీవులంగా ప్రభు మారుస్తాడు. అంత విలువైన పరిశుద్ధమైన రక్తం నీ కోసం కార్చబడింది, అంత విలువైన నీ జీవితం కోసం యేసయ్య తిరిగి లేపబడ్డాడు. లేపబడింది నీకోసం నా కోసం. అందుకే బైబిల్లో మీరు ఇంకొక చిన్న వాక్యాన్ని గమనించండి, యోహాను రాసి ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. కొరింథీయులకు రాసి ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే, చూడండి భక్తుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో ఎంత లోతుగా మాట్లాడుతున్నాడో ఆలోచించండి. భక్తి అంటే పై పైన చేసేది కాదు ఏసయ్య భక్తి అంటే. ఏసయ్య భక్తి అంటే 40 రోజుల భక్తి కాదు, 7 వారాల భక్తి కాదు, 7 రోజుల భక్తి కాదు, ఆదివారం భక్తి కాదు. ఏసయ్య భక్తి అంటే ఏసయ్య రాకడ వరకు కొనసాగించవలసిన భక్తి. ఎందుకు అందుకు ఆ దైవజుడు అంటున్నాడు ఏమని, మళ్ళా చదవండి, ఈ జీవిత కాలం మటుకే ఈ మనుషులందరికంటే. ఎందుకంటున్నాడు ఈ మాట, ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే నాకు భార్య ఉంటే చాలు, నాకు పెళ్ళైతే చాలు, నాకు ఉద్యోగం ఉంటే చాలు, నాకు ఒక ఇల్లు ఉంటే చాలు, ఒక ఎకరం పొలం ఉంటే చాలు, ఒక కొడుకు ఉంటే చాలు, నేను పాస్ అయితే చాలు, నాకు ఉద్యోగం ఉంటే చాలు, నెలకింత జీతం వస్తే చాలు అంటే అదే జీవితం అనుకుంటున్నారు కొంతమంది. ఇంక ఇంతవరకే నా జీవితం అనుకుంటున్నారు. ఈ జీవిత కాలం వరకే క్రీస్తు యందు నిరీక్షణ ఉంచితే మనం అందరికంటే దౌర్భాగ్యం అంటున్నాడు దేవుని వాక్యం. ఒక ఉద్యోగం ఉంటే చాలు, నాకు పెళ్ళైతే చాలు, నాకు పిల్లలు పుడితే చాలు, నాకు మంచి ఇల్లు ఉంటే చాలు,
ఇంతవరకే కాదు మనం యేసయ్యని నమ్ముకోవాల్సింది. పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, అన్నీ కావాలి. కానీ ఇది వరకే కాదు మనం దేవుణ్ణి నమ్ముకుంటుంది. పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఏముంది? నువ్వు తిరిగి లేపబడే ఒక అనుభవం ఉంది. తిరిగి లేపబడాలి. ఈ అనుభవం కొరకే మనం ఈ భక్తి చేస్తుంది, ఇంత ఖర్చు చేస్తుంది, ఇంతగా జీవితాలను త్యాగం చేసుకుంటుంది. ఈ జీవితకాలం వరకే భక్తి చేసుకొని చప్పట్లు పట్టి ఏదో చిల్లర మార్చి కానుకేసి నాకు పిల్లలు పుడితే చాలు, నాకు ఉద్యోగం వస్తే చాలు, నాకు రోగం స్వస్థత వస్తే చాలు, ఇంతవరకే ఆమెన్ చాలు. పిల్లలు పుట్టిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత మరలా ఎడు తిరుగుతారో తెలియదు. అంతే, అంతవరకే భక్తి అనుకుంటున్నారు. పొరపాటు. క్షయమైపోతున్న ఈ శరీరము అక్షయతను దాల్చాలి. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను దాల్చాలి. ధనహీనమైన ఈ శరీరము మహిమను దాల్చాలి. బలహీనమైన ఈ శరీరము బలాన్ని పుంజుకోవాలి. అది ఎలా జరిగింది? పునరుద్ధానం ద్వారా జరుగుతుంది. పునరుద్ధానం ద్వారా జరగాలి. ధనహీనమైన శరీరం, ధనహీనమైన శరీరం అంటే ఇప్పుడు 2 రోజులు స్నానం చేయలేదనుకో, మీకాడ ఏం వాసన వస్తుంది? శంఠోసం వస్తుందా? చే కప్పరే ఏంద్ర ఎంత సౌండ్ కమ్ దూరంగా దూరంగా అరే 2 సెంట్లు 2 సీసాల డబ్బాలు సెంట్లు కొట్టాడ్రా, ఇంకా శంఠోసం వస్తుందా? సెంటు కొట్టాడ్రా, ఎంత సెంటు కొట్టినా శంఠోసం వస్తుందిరా ఏది? 2 రోజులు స్నానం చేయకపోతే అంటే ఈ శరీరం ఎంత ఘనహీనమైంది, అంత ఘనహీనమైంది. మరి ఇంత ఘనహీనమైన శరీరానికి మహిమ కావాలి. మనం ఒక ఎండలో 1 గంట 2 గంటలు 3 గంటలు తిరిగామంటే చాలు, అటు ఇటు తిరిగి వచ్చామంటే చాలు, ఏంటనే అలసిపోతాం. అమ్మా అరే నిమ్మకాయ సోడా ఇంటిరా, మజ్జిగుంటిరా అంటాం. అంటే శరీరము అంత బలహీనమైపోతుంది. అందుకని ఈ బలహీనమైన శరీరానికి బలం పుంజుకోవాలి. ఒకప్పుడు ఈ మహిమను పోగొట్టుకున్నాం, ఒకప్పుడు బలాన్ని పోగొట్టుకున్నాం, ఒకప్పుడు అమర్త్యతను పోగొట్టుకున్నాం. అందుకని ఈ మర్త్యమైన శరీరం అమర్త్యతను దాల్చేటట్లు మనము పునరుద్ధానం చెందాలి. దొంగలి పురుగు ఉందనుకో, ఏ పురుగు? దొంగల పురుగుని ఎవరైనా ఇష్టపడతారు? బాగా సోగ్గా ఉంది, ఇదిగోరా నా మీద వాలింది, సెల్ఫీ దీవా అని సెల్ఫీ తీసుకుంటావా? ఎవరు సార్ ఫోటో తీసుకుంటావా? ఇదిగో నాకు నా మీద దొంగల పురుగు వాలిందని. దొంగల పురుగు వాళ్ళగాని ఏం చేస్తావు? ఈ ముఖం వాడుగాను అని దాన్ని పక్కకి కూడా రానియం. పైన ఎక్కిందంటే ఇంక రాత్రి అంతా గీక్వాటమే. అబ్బా 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 అబ్బా, అది ఎక్కిందిరా దొంగల పురుగు, ఎక్కిందిరా నాయన, ఎక్కిందిరా అంత దొరద, ఒళ్ళంత దొద్దులు. మరి దొంగల పురుగు ఎంత బాధపడుతుంది? నా బతుకు ఎందుకు దేవుడు ఎటు చేశాడని బాధపడుతుందా లేదా? మరి అలాంటి దొంగల పురుగుని దేవుడు ఏం చేశాడు? దొంగల పురుగుగానే చచ్చిందా? మీరు చెప్పండి, దొంగల పురుగుగానే పతనం అయిపోయిందా? దొంగల పురుగు ఏమైంది? ఒకనొక రోజున బటర్ఫ్లై అయిపోయింది, చీతో ఒక చిలుకగా మార్చబడింది. ఒకప్పుడు అది దొంగల పురుగుగా ఉన్నప్పుడు మట్టి తింది, రోత బ్రతుకు బ్రతికింది. ఇప్పుడు అది మట్టి కాదు, మకరందాన్ని తింటుంది దొంగల పురుగు. ఇప్పుడు చీతో ఒక చిలుకగా మార్చబడింది. మరి ఎంత దొంగల పురుగుకి ఎంత మహిమనిచ్చి అంత వైభోగాన్ని ఇస్తే మరి మన జీవితాలు ఏమవ్వాలి? అందుకని దైవజనుడైన పౌలు కూడా ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను ఆ పునరుద్ధానపు శక్తిని పొందాలని ఏం చేశాడంట? సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నానని ఫిలిప్పి పత్రికలో రాయబడిన మాట. సమస్తాన్ని ఎలా ఎంచుకుంటున్నాడు? నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఎందుకురా? నేను ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలి, ఆ పునరుద్ధానపు బలాన్ని పొందుకోవాలి, నేను తిరిగి లేపబడాలి. అందుకే ఈ రోజున యేసయ్య నమ్ముకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ మరణ భయం అనేది లేదు. ఏసఐ కొరకు సావనైనా చేస్తారు, ఏసఐ కొరకు ఎంత దాకైనా వెళ్తారు, ఏసఐ కొరకు ఏమైనా చేస్తారు, ఏసఐ కొరకు ఎలాంటి కష్టమైనా పడతారు. కారణం ఏంటంటే క్రైస్తవ జీవితంలో మరణ భయం లేదు. క్రైస్తవ జీవితంలో మనిషి విలువేంటో ఏసఐ నమ్ముకున్న వాళ్ళకి బాగా తెలుసు. అందుకని ఈ లోక సంబంధమైన దేనికి ఏసయ్యను ఆరాధిస్తున్న బిడ్డలు భయపడరు. ఎందుకంటే మరణపు ముళ్ళును ఏసయ్య విరిచాడు. అందుకని ఏసయ్య పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత తన వారందరూ లేపబడతారు. ఆ తర్వాత
వారి వరుస ప్రకారాలు లేపబడతా ఉంటారు, లేపబడతా ఉంటారు. ప్రతి ఒక్కరూ లేపబడాల్సిందే. వాళ్ళు సమాధి ఎక్కడ చనిపోయినా, ఎక్కడ పాతి పెట్టబడిపోయినా, ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కరు లేపబడాల్సిందే. ఒకవేళ క్రీస్తు రాకడ సమయంలో మనమేం ఒకవేళ బతికి ఉంటే ఒక రెప్ప పోటులో మహిమా శరీరాన్ని దాలుస్తాం, క్రీస్తుని ఎదుర్కొంటాం. అందుకే యేసయ్య పునరుద్ధానంలో దేనిలో యేసయ్య పునరుద్ధానంలో అంత ఆశీర్వాదం ఉంది. ఆ రోజున సంఘం ముక్క చెక్కలైపోయిందండి. ఈ సౌలని ఆయన అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటించుచు. ఈ మాట మీరు గమనించండి, ఆ 8వ అధ్యాయంలో సంఘం ముక్క చెక్కలైపోతున్నాయి, విశ్వాసులు చల్లా చెదిరైపోతున్నారు, మతపిచ్చుకాళ్ళు మరణకాండాలు చేస్తూ దేవుని మందిరాలను పాడు చేస్తున్న దినాలు, ఆ దినాలు ఉన్నాయి, ఈ దినాలు ఉన్నాయి. దేవుని మందిరాలు పాడు చేస్తూ ముక్క చెక్కలు చేస్తుంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్ల చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, భార్యాభర్తలు, ఎవరికి వాళ్ళు పుట్టుకోకరు, చెట్టుకోకరు, చల్లా చెదిరైపోతున్నారు. ఈ చల్లా చెదిరైపోతున్న ఆ సమయంలో ఎవరైనా ఏడుస్తూ అయ్యో మా కర్మ ఏంటి ఇట్టాగయ్యింది, ఆ యేసయ్య నమ్ముకోవటం వల్ల మా పరిస్థితి ఏంటి ఇట్లా దిగజార్చబడిపోయింది అని ఏడ్చిన ఒక్కడు కనపడ్డ, అంత చల్లా చెదిరైపోతున్నా సరే ఆ చల్లా చెదిరైన వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళకి వీళ్ళకి ఏం చెప్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారంట. ఏం సువార్త? ఆయనను బట్టి పునరుద్ధానం కలదు, ఆయనను బట్టి పునరుద్ధానం కలదు, యేసయ్యను బట్టి పునరుద్ధానం కలదు అని ప్రకటిస్తూ పోతున్నారు. మరణ భయం లేదు. అందుకని నేను చెప్తున్నాను, చల్లా చెదిరైపోయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లవాళ్ళైనా, అమ్మా ఒక్కదాన్ని తిరుగుతున్నాం భర్త అక్కడ, అయ్యా ఒక్కదాన్ని తిరుగుతున్నాం పిల్లలేరు, అయ్యా ఏమైపోయారో తెలియదు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇదిగో సువార్త ప్రకటిస్తున్నా. ఏం సువార్త? ఆయనను బట్టి, యేసయ్య పునరుద్ధానాన్ని బట్టి అందరికీ పునరుద్ధానం కలదు. మేము ఒకనొక రోజున లేపబడతాం, యేసయ్య దగ్గర మేము అందరం ఉంటాం అని ఒక నిరీక్షణ. చూడండి దైవజనుడు అయిన పౌలు కూడా ఒక మంచి సందర్భం, అపోస్తుల కార్యాల్లో 26వ అధ్యాయం చూడండి, 26వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. అగ్రిప్ప అంటున్నాడు ఆ రాజు, కింద వాక్యం చదువు. అందుకు ఆ న్యాయాధిపతి, ఆ అధికారి, ఇంత సులభముగా. ఇప్పుడు ఆ మాట అంత ఎవరో తెలుసా, దైవజనుడైన పౌలు బోన్లో ఉన్నాడు, ఇక్కడ న్యాయపీఠం దగ్గర జడ్జి గారు కూర్చున్నాడు. పౌల్ని విడుదల చేయడానికి జడ్జి చేతిలో అధికారం ఉంది. ఈ జడ్జి విడుదల చేయకపోతే పౌలు అని ఆయనకి శిరశ్చాదనం చేయబడతాడు, శిక్ష పడుతుంది. ఆ సంగతి పౌలుకు బాగా తెలుసు. అప్పుడు పౌలు ఏం చేయాలి, అయ్యా అధికారి గారండి నా తప్పేం లేదండి, నేను ఎవరి దగ్గర అన్యాయం చేయలేదండి, ఎవరి దగ్గర దొంగతనం చేయలేదండి, అబద్ధం ఆడలేదండి అని చెప్పొచ్చు పౌలు. తాను ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేయాలి, కానీ చేయకుండానే ఆ కోర్టులో నిలబడి జడ్జి గారికి సువార్త ప్రకటిస్తున్నాడు. మీరు ప్రవక్తలు నమ్ముతున్నారా, మీరు బోధకులు నమ్ముతున్నారా, మీరు సువార్త నమ్ముతున్నారా, మీరు ధర్మశాస్త్రం నమ్ముతున్నారా, మీరు మోస వాక్యాన్ని నమ్ముతున్నారా, ఆ మోస వాక్యంలో, ఆ ధర్మశాస్త్రంలో, ఆ ప్రవచన వాక్యంలో క్రీస్తుని గురించి ఏం రాయబడి ఉంది అని ఆ పౌలని ఆయన ప్రకటిస్తుంటే ఈయన అంటాడు, ఒరే బాబు నన్ను ఎంత సులువుగా, ఏంట ఇంత సులువుగా క్రైస్తవం చేసి చూస్తున్నావే అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే పౌలుకి మరణ భయం అనేదే లేదు. ప్రతి ఒక్కరు యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్య నమ్ముకుంటేనే పరలోక రాజ్యం, లేకపోతే నరకానికి పోతారు, పునరుద్ధానం కలుగుతుంది, కానీ ప్రతి మనిషి జీవించబడాలి అనే ఆ విధానము పౌలు ఆ బోన్లో ఉన్న, ఆ శిక్షలో ఉన్న అతనికి సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. భయపడటం లేదు, దిగులు పట్టడం లేదు, విచారించటం లేదు. అయితే అగ్రిప్పరాజు ఏమన్నాడు, ఇంత సులువుగా చూసావా, క్రైస్తవ్యం అనేది
యేసయ్యను నమ్ముకోవటం అనేది అంత సులభమైంది కాదు నాకు తెలిసినంత వరకు. కానీ కొంతమంది యేసయ్యనంటే చాలా సింపుల్గా చూస్తుంటారు, చాలా సౌకగా చూస్తుంటారు. యేసయ్య అన్నా, యేసయ్య మాటలన్నా, దేవుని మందిరం అన్నా చాలా సింపుల్గా సౌకగా చూస్తారు. ఎలా చూస్తారు చెప్పండి, మీరందరూ ఎలా చూస్తారు? చాలా సౌకగా చూస్తారు. ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాల్లో, మన ఇంట్లో ఉండే మనం కొనే ఆహార వస్తువుల్లో ఉప్పు, ఉప్పు ఏంటిది చెప్పండి? ఉప్పు చాలా చౌకగా దొరికిద్దా దొరకదా మీరు చెప్పండి? ఇది చౌకగా దొరికిద్దిరా? మనకు ఉప్పు వద్దా? మాంసమే కావాలి, మాంసమే కావాలి, వంకాయలే కావాలి, టమోటాలే కావాలి అనుకొని ఉప్పును పక్కన పెడతామా? అది ఎంత చౌకగా దొరికినా ఉప్పు లేని ఇల్లంటూ ఏముండదు. ఉప్పు చాలా చౌకగా దొరికినా ఉప్పు చాలా విలువైంది. ఈయన చాలా సులువుగా మాట్లాడుతున్నాడు, ఏసయ్యనంటే చాలా చౌకగా మాట్లాడుతున్నాడు. రేపు చచ్చిన తర్వాత కూడా మనిషి ఒప్పుకుండా ఉండాలంటే వాళ్ళు పెట్టిన పెట్టెలోనైనా వేసిన గొంతులోనైనా ఉప్పు వేయాల్సిందే ఒప్పుకుండా ఉండాలంటే. అంటే ఉప్పు చౌకగా దొరకొచ్చు కానీ అది చాలా విలువైంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతే క్రైస్తవ్యం అనేది కూడా, యేసయ్య బోధ కూడా అంత విలువైంది. యేసయ్య లేని కుటుంబం అంటూ ఉండకూడదు. ఉప్పు ఎంత ఎంత అవసరమో ప్రతి కుటుంబానికి, యేసయ్య కూడా అంత అవసరం. ఉప్పు చౌకగా దొరికినా యేసయ్య కూడా చౌకగా చూడకూడదు. ఆ చౌకలోనే ఉంది చాలా విలువ. అందుకనే యేసయ్య ద్వారా ఏం కలుగుతుంది? పునరుద్ధానం. ప్రతి ఒక్కరు వారి 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 వరుస ప్రకారం తిరిగి లేపబడతారు. నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను యేసయ్యని నమ్ముకోవటానికి ఒక ప్రబలమైన కారణము నాకు మరణ భయం. మరణ భయం అనేది ఒకటి ఉండేది. ఆ మరణ భయం ఎలా తొలగించబడిందంటే, యేసయ్యను గురించిన ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు, నా క్లాస్మేట్, యేసయ్య మరణించి తిరిగి లేచాడ్రా అని చెప్పిన తర్వాతే నాకు ధైర్యం వచ్చింది. అంతకుముందు ఏమనుకునేవానంటే, అరే మన అమ్మ వాళ్ళు మనల్ని కష్టపడి పెంచుతున్నారు, మన రక్త సంబంధులు మనల్ని కష్టపడి పెంచుతున్నారు, మరి ఇంత ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసిన మన తల్లిదండ్రులు మన కళ్ళ ఎదుటే చచ్చిపోతే చూస్తూ వాళ్ళని ఊరు అవతల పాతి పెట్టాలా? వాళ్ళని బ్రతికించుకోలేని ఈ చదువు, వాళ్ళని కాపాడుకోలేని ఈ డబ్బు, వాళ్ళని రక్షించుకోలేని ఈ ఆస్తులు, అంతస్తులు, ఈ మానవ జన్మ అవసరమా? అసలు ఈ మానవ జన్మే వ్యర్థం? మనకు అవసరమైన వాళ్ళు, మనకు ముఖ్యమైన వాళ్ళు, మనకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న వాళ్ళని బ్రతికించుకోలేని ఈ మానవ జన్మ వ్యర్థం అని నేను అందరికంటే మా అమ్మకంటే ముందు చచ్చిపోవాలని ఆలోచన కలిగా. మా అమ్మకంటే ముందు చచ్చిపోవాలని, ఎందుకంటే ఒక చచ్చిపోయిన శవాన్ని చూసి, చనిపోయిన శవాన్ని చూసి బెంబేలు ఎత్తిపోయా. అనేక శవాలను చూశాను. ఆ రోజున చూసిన శవం వేరు. ఆ రోజును చూసిన శవం అందరూ ఆ శవం ముందు అలాగ పాడిని పట్టుకొని పోతుంటే సొక్కాలు చింపుకొని మట్టి నెత్తిని పోసుకుంటూ ఆ దుమ్ములో ఆ భూమి మీద ఆ మట్టిలో దొర్లాడుతూ ఏడుస్తున్నారు. అది నా కళ్ళ ఎదుటి పడిన తర్వాత నా మనస్సు అలాగ అయిపోయింది. తర్వాత ఒక పిచ్చబట్టినట్టు అయిపోయా. చచ్చిపోవాలని నా తలకాయని గోడకేసి పొటా పొటామని గుద్దుకున్నా, తలకాయ కూడా పగిలిపోయింది. ఏదో ఒక విధంగా చచ్చిపోవాలని ప్లాన్ వేశా. ఎందుకంటే మనం ప్రేమిస్తున్న వాళ్ళు, మనకు ఆప్యాయత కలిగిన వాళ్ళు మన కళ్ళ ఎదుట చచ్చిపోతే వాళ్ళని బ్రతికించుకోలేని డబ్బు, ఆస్తి, అంతస్తు బ్రతికించుకోలేనిది ఏదీ లేదు మనకాడ. ఇక మనిషి జన్మే వ్యర్థం అనుకుని సావాలనుకున్నా. అలాంటి సమయంలో ఒక అబ్బాయి చెప్పాడు, ఏమని తెలుసా? అప్పటికే నాకు 3 రోజులు 4 రోజులు అన్నం లేదు, నీరసిల్లి పోయా, కట్టుకట్టారు. ఆ కథను వచ్చి చెప్పాడు, ఏమని తెలుసా? అరే మరణించి తిరిగి లేచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో అంతసేపు నీరసంగా ఉన్నా నేను ఆ మాట వినేసరికి ఎక్కడ లేని బలాన్ని పుంజుకున్నా. కారణం ఏంటంటే పునరుత్థానం. యేసయ్య మరణించి తిరిగి లేచాడు. దేవుళ్ళు అనుకునే వాళ్ళు కోకొల్లలుగా పుట్టారు, దేవుళ్ళు అనే వాళ్ళు చాలామంది పుట్టారు, సచ్చారు. వాళ్ళు చనిపోయిన తర్వాత
వాళ్ళ ట్రస్టుల కోసం, వాళ్ళు సంపాదించిన డబ్బుల ఆస్తుల కోసం జనాలు కొట్లాటలాడుకుంటున్నారు. కానీ యేసయ్య ఆస్తి కోసం, అంతస్తు కోసం వాటిని వీటిని సంపాదించాలని కాదు, ఆయన మనమని సంపాదించుకోవాలని. మనిషి మట్టికి మట్టి అయిపోకూడదు, మనిషి జీవితం మరణంతోనే అంతమైపోకూడదు అనే ఉద్దేశం. అందుకని యేసయ్య ద్వారా మనకేముంది? పునరుద్ధానం ఉంది. ఇది ఒక ఆశీర్వాదం.